ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా మన ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అనే పరిశుద్ధ నామములో కొడవచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియపరుస్తున్నాను। అలాగే త్రిత్వకాలపు 7వ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలోనికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను। ముందుగా మనము దేవుని సహాయం కోరి ప్రారంభ ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగుదాం। అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించాలని మనవి। ప్రార్థన అత్యంత ప్రేమ కృప కనికరమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి మా ప్రభువ మా దేవ గడిచిన వారమంతయు కూడా నీ కృప చొప్పున సంఘమును విశ్వాసులను వారి కుటుంబాలను మీరు ఎంతగానో ప్రేమించారు నీ కృపకు పాత్రలుగా చేశారు। అయ్యా ఎన్నో అక్కలలు తీరుస్తూ ఇదిగో ఇంతవరకు సజీవులుగా ఉంచారు ఆరోగ్యంతో ఉంచారు। మరి ఒకసారి మరైనా మందిరములో కూడలేని కారణముగా ఈ రీతిగా మరైనా నిన్ను స్తుతించే అవకాశములో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు వందనాలు। ఈ ఆరాధన ప్రారంభిస్తుండగా త్రిత్వకాలపు 7వ పరిశుద్ధ ఆరాధన ప్రారంభం నుండి అంతం వరకు జరుగుతున్న సమస్తమును కూడా క్రమముగా మర్యాదగా నీ నామమునకు మహిమకరముగా అలాగే పాల్గొనుచున్న బిడ్డలందరికీ కూడా ఏకీభవిస్తున్నటువంటి వారందరికీ కూడా అయ్యా ఈ యొక్క ఆరాధన ఎంతో దీవెనకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి సమాధానకరమైనటువంటి ఆరాధనగా కొనసాగింపు దయచేయండి। నీ సేవకుడైన నన్ను నీ యొక్క సాధనముగా బలపరిచి మీరు వాడుకొని నా విషయంలో కూడా మీరే మహిమ పొందుకోమని ఇట్టి సహాయములు అడుగుచుండగా మీ సహాయం మెండుగా దయచేయమని యేసు ఘనమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్। సంగమా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 470వ కీర్తన చాటించుడి మనుష్య జాతికి యేసు నామము అనే కీర్తన పాడుచుందము। మొదటి పల్లవి పాడిన తర్వాత క్లుప్త ఆరాధన క్రమంలో మనం ముందుకు సాగుదాం। ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 470వ కీర్తనను అనుసరించాలని మనవి। చాటించుడి మనుష్య జాతికి సునామము చాటించుడి అవశ్యమేసు ప్రేమసారము జనాదులు విశేష రక్షణా సునాదము వీను పర్యంతము చాటుదాము 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 శ్రీ యేసు నామము కన్నీళ్లతో వితేడు వారలానందముతో నిన్నాడుగోయు దూర నేడి వాగ్దతంబుతో మన్నాన గోరు భక్తులార నిండు మైత్రితో మానవా ప్రేమతో చాటుదాము 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 చక్కని మార్గము। క్లుప్త ఆరాధనా క్రమంలో మనం ముందుకు సాగుదాం। తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్। ఈ మాటలు అందరూ కూడా నా వెంబడి చెప్పండి। ప్రభువా మమ్మను కనికరింపుము ప్రభువా మమ్మను కనికరింపుము క్రీస్తు మమ్మను కనికరింపుము క్రీస్తు మమ్మను కనికరింపుము ప్రభువా మమ్మను కనికరింపుము ప్రభువా మమ్మను కనికరింపుము మనమందరమును కలిసి
అపోస్తలుల విశ్వాస ప్రమాణమును మన విశ్వాసముగా ఒప్పుకుందము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడో దినం లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్నమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈ సమయంలో త్రిత్వకాలపు ఏడవ పరిశుద్ధ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ దినం కొరకైనటువంటి లేఖన భాగాలు చదువుగా విందము. మొదటిగా ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్య భాగము అపోస్తలుడు అయినటువంటి పౌలు రోమా సంఘమునకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయము 19 నుంచి చివరి వరకు అనగా 23 వచనాలు ఈ దిన లేఖన భాగము. కానీ 1-2 వచనాలు చదువుతున్నాను, దయతో అనుసరించాలని మనవి. 19వ వచనం ప్రారంభము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకు మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. ఇంతటితో ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పత్రికా పాఠ్య భాగం ముగించున్నది. ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠము చదువుకుందాము. సువార్త 8వ అధ్యాయము 1-9 లేదా 10 వచనాలు ఈ దిన లేఖన భాగం ఇవ్వబడింది. నేను 5వ వచనం మొదలుపెట్టి 8 వచనాల పర్యంతము ఈ దిన సువార్త పాఠముగా చదువుతున్నాను, జాగ్రత్తగా అనుసరించాలని మనవి. మార్కు సువార్త 8వ అధ్యాయము 5వ వచనము ప్రారంభము. ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగగా వారు 7 అనిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద నుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పెను. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. ఇంతటితో ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠం ముగియుచున్నది. ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈ త్రిత్వకాలపు 7వ పరిశుద్ధ ఆరాధనలో వాక్యమును ధ్యానం చేసే సమయమును సమీపించాం. వాక్యమును ధ్యానం చేయడానికి ముందుగా సిద్ధపడదాం వాక్యం వినడానికి. కాబట్టి సిద్ధపాటు కీర్తనగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 470వ కీర్తన 3వ చరణం మనము పాడుకుందాం. చాటించుడి మనుష్య జాతికి సునామము, చాటించుడి అవశ్యమేసు ప్రేమ సారము, జనాదులు విశేష రక్షణా సునాదము, వీను పర్యంతము చాటుదాము 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 శ్రీయేసు నామము.
సమీపమందునుండునేమో చావు కాలము సదా నశించిపోవు వారికి సుభాగ్యము విధంబు జోపగోరి ఆశ తోడ నిత్యము వినిపించు చందాము చాటుదాము 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 సత్యసువాతను మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య ధ్యానంలో ముందుకు సాగుదాం. ప్రార్థన. కృపగల దేవ, దయగల తండ్రి, కొద్ది నిమిషములు వాక్యమును ధ్యానం చేయడానికి ముందుకు సాగుచుండగా రిక్తుడును నీ సేవకుడునైన నన్ను జ్ఞాపకం చేసుకొని నా సమస్తమును మరుగుచేసి నాయందు నీ శక్తి, నీ బలము, నీ ఆత్మావేశము, నీ వాక్చాతుర్యము, నీ సమయస్ఫూర్తి, పరిశుద్ధాత్మ నడిపింపు నాయందు ఉంచి ప్రభు నన్ను నీ నోటి బోరగా వాడుకునండి. వాక్య ధ్యానము నడిపించటలో నీ బిడ్డలకు వినగలిగే చెవులు, గ్రహింపు చేసుకునే మనసు, ఆ ప్రకారము జీవించగలిగే స్వస్థబుద్ధి కూడా నీ బిడ్డలకు దయచేసి అటు నీ బిడ్డలైనటువంటి వారందరికీ కూడా తగు ప్రతిఫల దీవెనలతో తృప్తిని, సమాధానాన్ని మిగిల్చమని యేసు ఘనమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమ, త్రిత్వకాలంలో 7వ పరిశుద్ధ ఆరాధనలో ఉంటున్నాం. ఈ దినము మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగాలు అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19-23 వచనాలు పత్రికా పాఠ్య భాగముగాను, అలాగే పరిశుద్ధ సువార్త పాఠము మార్కు సువార్త 8వ అధ్యాయము 1-9 వచనాలు లేదా 10 వచనాల లేఖన భాగం ఈ దినాన మనకి ఇవ్వడం జరిగింది. ఈ రెండు లేఖన భాగాలను ఆధారంగా చేసుకొని ఒక చిన్న సందేశము నేను మీకు ఇవ్వాలని ఆశపడుచున్నాను. యేసులోనే సమృద్ధి లేదా యేసుతోనే సమృద్ధి అనే ఒక చక్కని అంశము మనం జ్ఞాపకం చేసుకుందాం. చదువుబడినటువంటి లేఖన భాగాలను ఆధారంగా చేసుకొని ధ్యానంలో ముందుకు సాగుతున్నప్పుడు ఒకసారి ప్రతి ఒక్క మనిషిని కూడా మనము క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లయితే ఉండరు, ఏదో ఒక లోటు కలిగి ఉంటారు. ఎవరైనా సరే ఏదో ఒక విషయంలో లోటు అనేది కలిగి ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్నీ ఉన్నా కొద్ది మందికి వివాహము అనే విషయము లోటుగా ఉంటుంది. అన్నీ ఉన్నా కొద్ది మందికి గర్భఫలము అనేది లోటుగా ఉంటుంది. మిగిలిన విషయాలన్నీ కూడా సమృద్ధిగా ఉన్నా కొద్దిమందికి ఆర్థిక పరంగా లోటు ఉంటుంది. ఒకవేళ ఇతరత్ర అన్ని విషయాలలో కూడా సమృద్ధి ఉన్నా మరి ఏదో విషయాలు లోటు అనేది, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎటువంటి లోటునైనా సరే ఒకవేళ భర్తీ చేసుకోవడానికి నీ యొక్క శక్తి సామర్థ్యాలు సరిపోకపోవచ్చు, కానీ ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు సమర్థుడు. నీ లోటు ఎటువంటిదైనా సరే ఆయన తీర్చడానికి, భర్తీ చేయడానికి ఆయన సమర్థుడైనటువంటి వాడు. దేనికైనా సరే సర్వశక్తిమంతుడైనటువంటి వాడు ఆయన. అనేక మార్లు జీవించినప్పుడు లేదా మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ముందుగానే ఒక చక్కని పిలుపునిచ్చాడు. ఎవరైనా ఏదైనా ప్రయాస, ఏదైనా లోటు కలిగి ఉంటే ప్రయాసపడి భారం మోసుకుంటున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని. అదే రీతిగా మరి ఒక సందర్భంలో ఆయన చెప్తాడు, నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రము కూడా తోసివేసే దేవుడును కాదని ఆయన సెలవిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన యొద్దకు వచ్చేవారిని ఎంతగానో ప్రేమించి హక్కున చేర్చుకుంటాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. కాబట్టి ఈ సమయంలో ఎవరు ఎటువంటి విధమైనటువంటి లోటు కలిగి ఉన్నారో ఆ లోటులన్నీ కూడా భర్తీ చేసి యేసులోనే నీకు సమృద్ధి ఉన్నదని నేను తెలియపరచడానికి ఈ ధ్యానాన్ని నడిపిస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ మీకు ఏ విషయంలో మీ లోటులు మీకు తెలుసు కదా, వివాహమా,
ఉద్యోగమా గర్భఫలమా గృహమా లేదా మరి ఏ త్రత్ర ఏ విషయమైనా సరే లోటుగా నువ్వు భావించినట్లయితే ఆ లోటును నువ్వు తీసుకోలేని స్థితిలో ఉన్నట్లయితే ఇదిగో యేసుక్రీస్తు ప్రభు ఈ దినాన నీ లోటును భర్తీ చేయడానికి సిద్ధముగా ఉంటున్నాడు ఒకవేళ నువ్వు ఆ లోటును భర్తీ చేసుకోవడానికి ఆచరించవలసినటువంటి కొన్ని విషయాలు ఈ లేఖన భాగాల ద్వారా గమనించి ఒకవేళ వాటిని నువ్వు అర్థం చేసుకుని హృదయంలో బదిలిపరచుకొని ఆ రీతిగా నువ్వు జీవించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు నీ లోటును భర్తీ చేస్తున్నప్పుడు ఆ లోటును నీవు తీసివేసుకొని సమృద్ధిలోనికి యేసు ద్వారా రాగలుగుతావు ఈ దినాన లేఖన భాగాలు అటువంటి సత్యాన్ని మనకి తెలియపరుస్తున్నాయి ముందుగా సువార్త పాఠ్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మార్కు సువార్త 8వ అధ్యాయం మొదటి నుంచి 9 వచనాలు లేదా 10 వచనాలు ఈ దినా లేఖన భాగం ఇవ్వడం జరిగింది అందులో మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు వివిధ ప్రాంతాలు ఆయన తిరుగుతూ దేవుని రాజ్యమును గురించినటువంటి అనేక విషయాలు వాక్యాన్ని వారికి బోధిస్తూ లేకపోతే సువార్తను ప్రకటిస్తూ ఆ రీతిగా ముందుకు సాగుతున్నాడు యేసు ప్రభువారు తిరిగిన ప్రాంతాలు ఆ ముందటి 7వ అధ్యాయంలో మార్కు సువార్త 7వ అధ్యాయంలో లేకపోతే 8వ అధ్యాయంలో మన లేఖన భాగం తర్వాత కూడా చూసుకున్నట్లయితే ఆయన యూదేతర ప్రాంతాలు యూదయా ప్రాంతాలు అవన్నీ కూడా తిరిగినట్లుగా మనము చూడగలుగుతున్నాం అంటే వివిధ ప్రాంతాలు స్వజనల మధ్యన తిరిగాడు అన్యుల మధ్యన కూడా ఆయన తిరిగి గొప్ప కార్యాలు స్వస్థ కార్యాలు ఆయన చేయడము మనము చూడగలుగుతున్నాం అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాగతే అన్ని ప్రాంతాలు అన్యుల మధ్యన స్వజనుల మధ్యన తిరిగిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఎట్టి విధముగా మనం చూడాలో దీనిని అర్థం చేసుకోవాలి అంటే సువార్తకు హద్దులు లేవు సువార్తకు హద్దులు లేవు స్వంతవారు లేదా పైవారు అనే వ్యత్యాసాలు లేవు సువార్తకు సువార్త బోధించడానికి సువార్త ప్రకటించడానికి సువార్త వినడానికి స్వంతవారు లేకపోతే పరాయివారు అనే భేదం లేదు వ్యత్యాసం లేదు సువార్త ఎదుట అందరూ కూడా సమానులే కాబట్టి యేసుప్రభు వారు యూదుల యొద్ద ప్రకటించారు యూదేతరుల యొద్ద ప్రకటించారు స్వజనుల మధ్యన ప్రకటించారు అన్యుల మధ్యన కూడా ప్రకటించారు దేవుని యొక్క కార్యాలు ఆయన చేశారు ఆ క్రమంలో మనం ఒకసారి ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం స్థాపించబడినటువంటి ఈ విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే 1842వ సంవత్సరము జూలై మాసము అనగా ఇప్పుడు మనము కలిగి ఉన్న ఈ జూలై మాసం 31వ తారీఖు ఈ గుంటూరు ఈ గడ్డ పలనాడు ఈ డెల్టా ప్రాంతాలు ఇవన్నీ కూడా సువార్త దినముగా భావిస్తూ ఉంటారు ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘము స్థాపించబడినటువంటి ఆ ప్రారంభించబడినటువంటి దినము ఆవిర్భవించినటువంటి దినము ఆ యొక్క జూలై 31వ తారీఖు 1842వ సంవత్సరము నేటికి మనము అదే నెలలో ఉంటున్నాము ఈ వారంలో 31వ తారీఖును మనం ఎదుర్కోబోతున్నాం కరెక్ట్గా ఈ సమయం ఈ కాలము 179 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి శుభతరుణం ఈ ప్రాంతంలోనికి దేవుని యొక్క సువార్త ఫాదర్ జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ గారు తండ్రిగా పిలువబడుతూ ఉంటారు ఫాదర్గా ఆయన జర్మనీ దేశంలో పుట్టి అమెరికన్ లూథరన్ మిషన్ వారి చేత ఒక మిషనరీగా భారతదేశమునకు పంపబడిన వాడిగా మరి ఇక్కడికి వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ మరి ముఖ్యంగా ఈ గుంటూరు పట్టణం లేకపోతే ఈ యొక్క పలనాడు డెల్టా ప్రాంతం ఈ యొక్క ఈ పరిసర ప్రాంతాలంతటా కూడా ఆయన విరివిగా పరిచర్య చేశాడు సువార్తను అందించాడు సువార్త కేంద్రముగా విద్యను ఆరోగ్యాన్ని విద్య వైద్య తదితర వారి అక్కలను తీర్చే విధముగా సువార్త కేంద్రముగా ఇక్కడ ప్రజలందరినీ కూడా తీర్చిదిద్దడం జరిగింది అలనాడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగము కూడా మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు వివిధ ప్రాంతములు మరి సొంత ప్రజల మధ్యన అన్యుల మధ్యన కూడా ఆయన పరిచయం చేశాడు అదే రీతిగా ఈ ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘమును ఆవిర్భవింప చేసినటువంటి ఫాదర్ హయ్యర్ గారు సేమ్ అదే విధముగా 179 సంవత్సరముల క్రితము ఈ యొక్క ప్రాంతానికి వచ్చి సువార్తను
ఆ స్వజనుల మధ్యన కాకుండా అన్యులైనటువంటి మన దగ్గరికి వచ్చి సువార్తను అందించారు. ఈ సువార్తను కేంద్రముగా చేసుకొని విద్య, వైద్య, ఆరోగ్య తదితర ప్రజల యొక్క శ్రేయస్సును కోరిన అనేక విషయాలలో ఆయన చొరవ తీసుకొని ప్రజలను బలపరిచాడు. అన్ని రంగాలలో కూడా ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, ఎందుకంటే సువార్త దినం సమీపంలో ఉన్నది కాబట్టి ఆ విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఆ రీతిగా అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించి చివరిగా ఒక ప్రాంతమునకు వచ్చినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా మరి ఒక మారు యేసు క్రీస్తు యొద్దకు మరి గుంపులు గుంపులుగా జన సమూహము అంతా కూడా కూడి వచ్చి ఆయన బోధ వినడానికి ఎంతో ఆసక్తి చూపించినప్పుడు ఆయన మరి ఒకసారి ఆ దేవుని రాజ్యమును గురించినటువంటి ఆ సువార్త దేవుని యొక్క వాక్యం వారికి బోధించాడు. అయితే సుమారుగా మూడు దినాలు యేసు ప్రభు వారు బోధను వారికి బోధించాడు, సువార్తను ప్రకటించాడు. మూడు దినాలు అయిన తర్వాత ఈ మూడు దినాల ప్రస్తావనలో ఏ ఒక్కరూ కూడా వేరే ఆలోచన అంటూ వారు కలిగి ఉండలేదు. ప్రతి ఒక్కరు చిన్నలనైతేనేమి, పెద్దలైతేనేమి, స్త్రీలైతేనేమి, పురుషులైతేనేమి, వృద్ధులైతేనేమి, వచ్చిన వారు ఎవరైనా సరే, వారు అన్యులైనా యూదులైనా ఏ దేశము ఎంత దూరం నుండి వచ్చినా సరే ఎంతటి వారైనా సరే ఆ మూడు దినాలు యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుని వాక్యమును వారికి బోధిస్తున్నప్పుడు వారికి వేరే ఆలోచన లేదు. అందరూ కూడా యేసు మాటల యందు వారు దృష్టిని వారి మనసును నిలిపారు, కేంద్రీకరించారు. సువార్త ప్రకటన అయిన తర్వాత వారిని పంపించే సమయం వచ్చినప్పుడు యేసు ప్రభు వారు వారిని ఓరకనే ఆ రీతిగానే పంపించడానికి ఇష్టపడలేదు. ఎందుకు అలా ఇష్టపడలేదు అంటే దానికి వివిధ కారణాలు. దీనికి ముందుటే మరి ఒక ఇటువంటి కార్యం ఒకటి జరిగింది. ఆ సందర్భం మార్కు సువార్త 6వ అధ్యాయంలో మనం చూడవచ్చు. 5 రొట్టెలు 2 చిన్న చేపల సంఘటన అప్పుడు మొదటిసారిగా జనులు ఎంతగా గుంపులు కూడిన సందర్భం మనం అక్కడ చూడవచ్చు. అది మొదటిసారి. ఇది మరి ఒకసారి రెండవసారి జనులు అంత జన సమూహముగా కూడి వచ్చి మూడు దినాల ప్రస్తావన సువార్త ప్రకటన దేవుని యొక్క వాక్యము బోధిస్తున్నప్పుడు వారు వింటూ అలాగా లీనమైపోయి ముందుకు సాగారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు యేసు ప్రభు వారు వారిని మూడు దినముల తర్వాత ఆయన బోధ ముగించిన తర్వాత ఊరకనే మరి పంపించడానికి యేసు ప్రభు వారు సుముఖత చూపించలే. కారణాన్ని కూడా ఒకసారి అక్కడ చెప్పాడు. 6వ అధ్యాయంలో 5 రొట్టెలు 2 చిన్న చేపల ఆ సంఘటనప్పుడు ఆయన వారి మీద కనికరపడ్డాడు. ఏ రీతిగా కనికరపడ్డాడంటే కాపరి లేని గొర్రెల వలె వారు ఉన్నందుకు వారి మీద కనికరపడినటువంటి సందర్భము అక్కడ చూడవచ్చు. కానీ ఇక్కడ కూడా కనికరపడ్డాడు. ఇక్కడ కనికరం వేరేగా ఉన్నది. ఏమిటి ఆయన చెప్పిన కారణం ఏంటంటే వీరు చాలా దూర ప్రాంతం నుండి వచ్చారు కాబట్టి వీరి ప్రయాణంలో మూడు దినాలు వీరు ఆహారం ఏమీ కూడా తీసుకోలేదు, భుజించలేదు. కాబట్టి దూర ప్రయాణం చేసుకుంటూ తిరుగు ప్రయాణం వెళ్తున్నప్పుడు ఎక్కడైనా సొమ్మసిల్లి మూర్చపోయి పడిపోతారేమో, గాయపడతారేమో అని చెప్పి వారి మీద కనికరపడి వారిని పంపించడానికి, ఆ రీతిగా ఆకలితో పంపించడానికి యేసు ప్రభు వారు ఇష్టపడలేదు. ఇది అక్కడ రాయబడినటువంటి ఒక కారణం. అయితే వారిని ఆహారము పెట్టే తిరిగి పంపించాలని యేసు ప్రభు వారు ఎందుకు అనుకున్నారు అంటే వివిధ చిన్న చిన్న కారణాలు మనము చూడవచ్చు. యేసు ప్రభు ఇదివరకు వారి ప్రాంతాలు తిరిగినప్పుడు యేసు ప్రభు వారిని వారు ఎంతగానో ప్రేమించారు, ఆదరించారు, చక్కగా ఆతిథ్యంతో మర్యాదలు చేసేవారు చేశారు. కాబట్టి నేను కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు నేను కూడా వారి పట్ల చక్కగా మరి యొక్క ఆతిథ్యం ఇచ్చే పంపించాలని ఒక ఆలోచన. మరి ఒక కారణం ఏంటంటే యేసు ప్రభు వారు కేవలము ఆధ్యాత్మిక జీవితం మీదే శ్రద్ధ నిలపడం కాదండి, భౌతిక పరమైన విషయం ఎడలా కూడా శ్రద్ధ నిలుపుతాడు. క్రైస్తవ్యం అనేది కేవలం ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినదే కాదు, భౌతిక పరమైనటువంటి జీవితానికి కూడా సంబంధించినదని యేసు ప్రభు వారు ఇక్కడ చేసినటువంటి సంఘటన ద్వారా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదైతేనేమి వారికి ఆహారం పెట్టడానికి యేసు ప్రభు వారు
ఆలోచనా తలంపు కలిగి ఉన్నారు. ఆయన ఆలోచన మేరకు శిష్యులను అడిగినప్పుడు వారి దగ్గర మరి కేవలము 7 రొట్టెలు మాత్రమే అలాగే కొన్ని చిన్న చేపలు వారి యొద్ద ఉండడం మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 6వ అధ్యాయంలో జరిగినటువంటి ఈ భోజనపు సంఘటనకును అలాగే ఈ మార్కు సువార్త 8వ అధ్యాయంలో మొదటి 10 వచనాలలో జరిగినటువంటి ఈ భోజనపు విందు ఈ సంఘటనకు చిన్న వ్యత్యాసాలు మనం చూడవచ్చు. మొదటిసారి కూడినప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు మరి ఒకసారి కూడినప్పుడు ఇక్కడ ప్రజలలో 7 రొట్టెలు ఉన్నాయి, కొన్ని చిన్న చేపలు ఉన్నాయి. ఇది ఒక వ్యత్యాసం. రెండవ వ్యత్యాసము 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5000 మంది భోజనం చేశారు. కానీ ఇక్కడ 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు 4000 మంది మాత్రమే భోజనం చేశారు. ఇక్కడ భుజించిన వారి యొక్క సంఖ్య వ్యత్యాసం, అక్కడ రొట్టెల సంఖ్య వ్యత్యాసం, చేపల సంఖ్య వ్యత్యాసం, భోజనం చేసిన వారి సంఖ్య వ్యత్యాసం. అలాగే మిగిలిన గంపలు 5 రొట్టెలు 2 చిన్న చేపల సంఘటనలో 12 గంపలు మిగలగా వారు ఎత్తడం మనం చూస్తాం. కానీ ఇక్కడ 7 రొట్టెలు కొన్ని చిన్న చేపల సంఘటనలో కేవలం 7 గంపలు మాత్రమే మిగలడం మనము చూడవలసినటువంటి అవసరం ఉన్నది. ఏదైనా సరే ఈ చిన్న చిన్న వ్యత్యాసాలు చూసినా సరే దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య ఆశీర్వాద కార్యం అక్కడ జరిగింది. యేసు ప్రభు వారు వాటిని చేతుల్లోకి తీసుకొని కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచి వాటిని విరిచి శిష్యులకు ఇచ్చి మీరు వడ్డించండి అన్నప్పుడు వారు ఆ రీతిగా విశ్వాసంతో వడ్డించారు. అక్కడ ఉన్న జనము ఎంతమంది ఉన్నా సరే వారికి సమృద్ధిగా సరిపడింది. అక్కడైతే 5000 మంది పురుషులు లెక్క, ఇక్కడ 4000 మంది పురుషుల లెక్క. వారితో ఉన్నవారు పిల్లలు భార్యలు కుటుంబాలుగా వచ్చిన వారు అందరూ కూడా, మరి ఇంకా వారిని కూడా లెక్కేస్తే ఇంకా సంఖ్య అధికంగా ఉంటుంది. ఏదైనా సరే 4000 మంది భుజించారు, 7 గంపలు ఇంకా మిగిలి ఉన్నవి. ఆ రీతిగా అక్కడ దేవుని యొక్క కార్యము మనము చూడగలుగుతున్నాం. అయితే ఈ జరిగినటువంటి ఈ సంఘటనలో నుండి ఒక కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. యేసులోనే నీ సమృద్ధి, యేసుతోనే నీ సమృద్ధి అని నేను ఈనాటి ధ్యానాన్ని నేను మీకు తెలియపరిచి ఉన్నాను, నడిపించాలని ఆశతో ఉన్నాను. కాబట్టి ఈ చదువుబడినటువంటి లేఖన భాగంలో వారు 3 దినాలు యేసు ప్రభు యొక్క మాటను, లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని, లేకపోతే సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు వారు 3 దినాల ప్రస్తావన అక్కడే జీవించారు. అయితే ఏ ఒక్కరికి కూడా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనే ఆ వస్త్రం మీద కానీ, లేకపోతే తిండి మీద కానీ, నివాసం మీద కానీ, వేరే ఇతరత్ర ఏ విషయం మీద వారికి ఆలోచన లేనే లేదు. అయితే అక్కడ అద్భుత కార్యం జరిగింది. 3 దినాలలో కూడా వారు భుజించడానికి అక్కడ ఆహారం లేదు. అయితే తిరుగు ప్రయాణంలో వారు లోటు యేసుక్రీస్తు వారు గుర్తెరిగారు. వారి మధ్యన అద్భుత కార్యం చేశాడు, సమృద్ధిని ప్రకటింపజేశాడు. ఏమిటి అక్కడ సమృద్ధి? ఆ రీతిగా కలగడానికి, అరణ్య ప్రాంతంలో అంతటి సమృద్ధి కలిగి ఉండడానికి గల కారణం ఏమిటి, ఏ రీతిగా సమృద్ధి లోటులోండి సమృద్ధి ఏ రీతిగా కలిగింది అనేది చూస్తే అక్కడ కొన్ని విషయాలు మనము గమనించి ఆ విషయాలు మన హృదయాల్లో బదిలిపరచుకుని ఆ ప్రకారం కూడా మనం జీవించే వారముగా ముందుకు సాగాలి. అక్కడ సమృద్ధి కలగడానికి గల కారణం ఏమిటంటే, మొదటి విషయము, ఎప్పుడైనా సరే నీ కుటుంబంలో ఏదైనా లోటు ఉన్నప్పుడు ఆ లోటును భర్తీ చేసుకొని ఆ లోటులోను సమృద్ధి కలగాలి అంటే, సమృద్ధిని కలిగి ఉండాలి అంటే, మొదటిగా నీవు చేయవలసినటువంటి కార్యం ఏంటంటే, నీవు ఉన్న బలముగా యేసునందుకు రావాల్సిన అవసరం ఉన్నది. జనులందరూ కూడా గుంపులు గుంపులుగా వారందరూ కూడా యేసు యొద్దకు రావడం జరిగింది. అక్కడ అద్భుతము జరగడానికి గల కారణము వారు యేసు దగ్గరికి వచ్చారు. యేసు ఎప్పుడు కూడా చక్కని మరి స్వేచ్ఛాపూరితమైనటువంటి ప్రేమాపూరితమైనటువంటి పిలుపుని ఇస్తూ ఉంటారు. ప్రయాసపడి భారం మోసుకుంటున్నటువంటి సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా యొద్దకు వచ్చేవారిని ఎవరైనా సరే నేను తోసివేసే దేవుని కాదు,
కాబట్టి ఆయన ఇలాంటి చక్కని పిలుపునిస్తున్నాడు కాబట్టి ఎవరైతే ఆయన దగ్గరికి రాగలుగుతారో వస్తారో అటువంటి వారికి దేవుడు గొప్ప కార్యం చేయబోతాడు అద్భుత కార్యం చేయబోతున్నాడు వారి లోటును భర్తీ చేయబోతున్నాడు సమృద్ధిని ప్రకటించబోతున్నాడు మీరు ఏ లోటుతో ఉన్నారు ఆ లోటును తీసి సమృద్ధి అనేది కలుగుతది అలా కలగాలి అంటే మొదటిగా నీవు దేవుని యొద్దకు రావాలి యేసు యొద్దకు రావాలి ఇలా అనేక మంది యేసు యొద్దకు వచ్చి వారు వారు కలిగి ఉన్నటువంటి లోటుపాట్లు సమస్యలు తీర్చుకొని సమాధానము లేదా సమృద్ధి కలిగి తిరిగి వెళ్ళినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి పుట్టుకతో గుడ్డివారైనటువంటి వారు రక్తస్రావము గల స్త్రీ ఇలాంటి ఆ సంఘటనలు మనం చూడగలుగుతున్నాం యేసు యొద్దకు ఎంతో విశ్వాసముతో వచ్చి తిరిగి వారి లోటులు సమస్యలు కుదుర్చుకొని తీర్చుకొని సమాధానము సమృద్ధితో తిరిగి వెళ్ళినటువంటి వారు ఇదినాన అటువంటి సంఘటనే మరొకసారి ఇక్కడ జరిగింది అక్కడ అరణ్య ప్రాంతంలో సమృద్ధిని కలిగి ఉండడానికి గల కారణము వారందరూ కూడా యేసు యొద్దకు రావడం మొదటి విషయం నీవు కూడా సమృద్ధి కలిగి ఉండాలంటే యేసు యొద్దకు రా ఇది మొదటిది రెండోది వారు వచ్చినటువంటి వారు అందరూ కూడా దేవుని యొక్క వాక్యమును విని ఉన్నారు నీవు కూడా రెండో విషయం ఏంటంటే నీ యొక్క జీవితంలో సమృద్ధి కలగాలి అంటే సమాధానం కలగాలి అంటే నీవు చేయవలసినటువంటి విషయం రెండో విషయం వినగలిగే వాడిగా ఉండాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ వచ్చిన వారందరూ కూడా తినడానికి రాలేదు వినడానికి మాత్రమే వచ్చారు ఆ విషయం మూడు దినాల ప్రస్తావనలో మనం చూడవచ్చు ఏ ఒక్కరు కూడా ఆహార విషయంలో ఎక్కడ తిందుమా అని చెప్పి ఎక్కడ కూడా ఎవరు కూడా ఆలోచించలేదు దాని మీద ధ్యాస పెట్టలేదు ఆహారం గురించి ఎవరు కూడా తిరిగి వెళ్ళలేదు అంటే వారు వినడానికి మాత్రమే వచ్చారు మనలో కొంతమంది తినడానికి మాత్రమే వస్తూ ఉంటారు అక్కడ అటువంటి వారు లేకపోవడం వలననే దేవుడు గొప్ప కార్యం అద్భుత కార్యం చేయగలిగాడు మనం చేయవలసినటువంటి రెండో విషయం వినేవారిగా ఉండాలి వారు భోజనం చేయడానికి రాలేదు బోధన వినడానికి వచ్చారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆత్మీయ భోజనం అయిన తర్వాతే యేసు ప్రభువారు తనంతట తాను శారీరక పరమైనటువంటి భౌతిక పరమైనటువంటి భోజనం గురించి మాట్లాడాడు కానీ వారెవరు కూడా మాట్లాడలేదు మన సంఘాలలో మన జీవితాలలో నీవు నేను అయితే మనము ఆధ్యాత్మిక పరమైనటువంటి భోజనము ఆధ్యాత్మికపరమైనటువంటి భోజనం విషయంలో అంత ఆశ కలిగి ఉండము కానీ శారీరకపరమైనటువంటి భౌతికపరమైనటువంటి ఆహారం పట్ల చాలా శ్రద్ధ వహిస్తూ ఉంటాం మన ధ్యాస మన ఆలోచన మన తలంపు మన సమయం అంతా కూడా ఆ వైపుగానే ముందుకు సాగుతూ ఉంటారు కానీ అక్కడ కూర్చున్నటువంటి ఈ జనసమూహం అన్ని వేల మంది కూడా ఏ ఒక్కరు కూడా భౌతికపరమైనటువంటి భోజనము మీద వారు ధ్యాస నిలపలేదు బోధ ఎడలే వారు ధ్యాస నిలిపారు వారు తినడానికి రాలేదు వినడానికి వచ్చి ఉన్నారు ఆ విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను ఏమిటి వినడము రోమాపత్రిక 10:17 చక్కని మాట కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తు యేసుని గురించినటువంటి మాట వలన కలుగుతారు క్రీస్తుని గురించినటువంటి బోధ వినడానికి ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు వారందరూ కూడా అలా క్రీస్తుని గురించినటువంటి సువార్త మాటలు వినినప్పుడు వారిలో విశ్వాసం కలుగుతుంది క్రీస్తుని గురించినటువంటి మాటలు వినటం వలన మరింత విశ్వాసంలో బలపడతాం విశ్వాసము ద్వారా ఎన్నో కార్యాలు మనం కలిగి ఉండగలుగుతాం మన విశ్వాసమే మనకి ఎన్నో కార్యాలలో సమాధానము సమృద్ధిని మనకి కలుగు చేస్తూ ఉంటుంది ఇది రెండవ విషయం ఆయన యొద్దకు రావాలి రెండవది వచ్చి ఆయన మాటను మనము వినేవారిగా ఉండాలి మూడవ విషయాన్ని కూడా నేను తెలియపరుస్తున్నాను మన లోటులను భర్తీ చేసుకొని మన లోటుల విషయంలో భర్తీ మాత్రమే కాదు సమృద్ధిని మనం కలిగి ఉండాలి అంటే అక్కడ జరిగిన సమృద్ధి సంఘటనలో ఏ విషయాలు మనము చూడగలుగుతున్నామో ఆ విషయాలు మన హృదయాలలో మన యొక్క జీవితాల్లో మన కుటుంబాల్లో మనము కూడా కలిగి ఉండాలి మూడవ విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను అక్కడ ఉంటున్న వారందరూ కూడా వారందరూ కూడా మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం మీదే శ్రద్ధ నిలిపారు సువార్త ఆ ప్రకటింపబడుతున్నప్పుడు ఆ ప్రకటింపబడుతున్నటువంటి సువార్త మీదే వారు ధ్యాస నిలిపారు ఇది మూడో విషయం అంటే యేసు ప్రభువారు ఈ సందర్భాన్ని ఒక మాటలో చెప్పారు మొదట
ना नीति ना राज्यमनु वेदकंडी अप्पुडु मीकु अवन्नी कूडा अनुग्रहिंपबडननने ओक वाक्यान्नि मुंदुगा चेप्पाडु प्रियमैनटुवंटि देवुनि बिड्डलारा सेम अदे विधंगा इक्कडिकि वच्चिन वारंदरू कूडा देवुनि योक्क राज्यमनु गुरिंचिनटुवंटि विषयालु तेलियपरुस्तुन्नप्पुडु देवुनि राज्यम मीद आयन नीति मीदे वारि दृष्टिनि निलिपि उन्नारु కాబట్టి దేవుడు వారి అక్కరణను తీర్చడానికి ముందుకు వచ్చాడు ఈ విషయాన్ని మనము కూడా గుర్తెరిగి మన అక్కర్ల మీద మనం దృష్టి పెట్టి ముందుకు సాగిపోవడం కాదు మన అక్కర్లు తీర్చడానికి ఆయనే ఉంటున్నాడు ఆయన సిద్ధంగా ఉంటున్నాడు కానీ మనం దేవుని బిడ్డలుగా మొదటిగా మనం చేయవలసింది ఏంటంటే ఆయన రాజ్యమును ఆయన నీతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ స్మరించుకుంటూ మన దృష్టిని వాటి మీద కేంద్రీకరించి మనం జీవించగలిగి ఉండాలి అలాగా దినాన మూడు దినాల ప్రస్తావనలో అక్కడ చేరిన వారందరూ కూడా అదే రీతిగా ఆయన నీతి ఆయన రాజ్యము మీద ధ్యాసను దృష్టిని పెట్టి మనసును కేంద్రీకరించి ఆ రీతిగా ఉండగలిగి కాబట్టి సమృద్ధి కార్యం అక్కడ అద్భుత కార్యం గొప్ప కార్యం అక్కడ జరిగింది అలాగే నాలుగో విషయం కూడా అక్కడ గొప్ప కార్యము సమృద్ధి కార్యము జరగడానికి గల నాలుగో కారణం ఏంటంటే అక్కడ వారికి కలిగిన వారిలో వారికి కలిగినటువంటి వారికి కలిగినటువంటిది చిన్నదైనా సరే అది దేవునికి ఇచ్చి ఉన్నారు అలా ఇవ్వడం వలననే వారికున్న దానిలో నుండి దేవునికి ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ చిన్న దానిలో నుండి దేవుడు గొప్ప కార్యము చేయగలిగాడు ఎప్పుడు కూడా దేవుని యొక్క కార్యాలు ఇంచుమించుగా ఎక్కువ శాతం మనం చూసినప్పుడు మన దగ్గర ఉన్న వాటి మీదే దేవుడు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు అది ఎంత చిన్నదైనా సరే ఉదాహరణకి ఒక పేద విధవరాలు మరి తొట్టిలో కొంచెం పిండి బుడ్డిలో కొంచెం నూనె ఏలియా జీవిస్తున్నటువంటి ఆ కాలము కరువు సంభవించినప్పుడు మరి ఇంకా చివరిసారిగా అవి వండుకొని అప్పము చేసుకొని తిని చనిపోదామని మరి వారు సిద్ధపడిపోయినప్పుడు అప్పము చేసి ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం వారు కలిగినదే ముందు దేవునికి ఇచ్చారు ఇవిడే మీకు ఇవ్వబడునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా ఆ యొక్క పేద విధవరాలు దేవుని యొక్క సేవకి ఇచ్చింది ఆ కరువు కాలమంతయు కూడా సమృద్ధితో ఇచ్చి ఆమె సమృద్ధిని కలిగి జీవించింది మన దగ్గర ఉన్న వాటినే దేవుడు గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యం చేయడానికి వాడుకుంటాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక్కడ కూడా లేదా మార్కు సువార్త 6వ అధ్యాయంలో కూడా వారి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలనే వాడుకున్నాడు ఇప్పుడు మనకి ఇవ్వబడిన లేఖన భాగంలో కూడా మార్కు సువార్త 8వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో కూడా వారి దగ్గర ఏమున్నాయో అవే వాడుకుంటున్నాడు వారి దగ్గర ఏమున్నాయంటే 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలే ఉన్నాయి వాటినే వాడుకుంటున్నాడు వాటిని తీసుకున్నాడు చేతుల్లోనికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచాడు విరిచాడు వడ్డించమన్నాడు వడ్డించారు విశ్వాసంతో సమృద్ధిగా అవన్నీ కూడా సరిపోయి ఇంకా మిగిలినవి 7 గంపల నిండా అవి ఎత్తడం జరిగింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నీ యొక్క లోటు భర్తీ అవ్వాలి అంటే నీ సమస్య పరిష్కారం అవ్వాలంటే ముందు నీ దగ్గర ఉన్నది ఏదో అది దేవుని దగ్గర తీసుకుని వచ్చేసాయి అప్పుడు దేవుడు దానిలో నుండి గొప్ప అద్భుత కార్యము చేస్తాడు సమృద్ధిని ప్రకటింప చేస్తాడు నాలుగు విషయాలు సువార్త పాఠం ద్వారా మనము నేర్చుకోగలిగి ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మొదటిది ఆయన యొద్దకు రావాలి మొదటిది ఆయన యొద్దకు రావాలి రెండవది ఆయన మాట వినాలి మూడవది ఆయన వాక్యం మీద మన దృష్టిని లేకపోతే ఆయన నీతి మీద ఆయన రాజ్యం మీద మన దృష్టిని నిలిపేవారిగా ఉండాలి నాలుగవది మన దగ్గర ఏది ఉన్నదో అది దేవుని దగ్గరికి తెస్తే దాని ద్వారానే దేవుడు గొప్ప కార్యము చేస్తాడు అలా ఆ విధముగానే ఇక్కడ సువార్త పాఠ్య భాగంలో గొప్ప కార్యము సమృద్ధి కార్యము జరిగింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ దిన పత్రికా పాఠ్య భాగాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే రోమా పత్రిక 6వ అధ్యాయము 19 నుంచి 23 వచనాలు గల లేఖనము అక్కడ ఆత్మీయపరమైనటువంటి లోటును భర్తీ చేసి సమృద్ధిని కలుగు చేయడానికి కొరకైనటువంటి మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి ఆత్మీయపరంగా మనం సంపూర్ణులుగా అవ్వాలి అంటే సమృద్ధిలోనికి నడిపించబడాలి అంటే మనల్ని మనము నీతికి అర్పించుకోవాలి మన అవయవములన్నీ కూడా అక్రమము చేయడానికి మన అవయవములను మనము దాసులుగా అప్పగించుకోవడానికి ముందుకు సాగాం ఇంతవరకు అయితే దాని వలన ఎంతో సిగ్గు కలుగుతుంది వాక్యం సెలవిస్తుంది దాని యొక్క అంతము మరణమే కాబట్టి సిగ్గు మరణం అనేది మనము కలిగి లేకుండాలాగున మనము సమృద్ధిలోనికి నడిపింపబడలాగున మన అవయవములన్నీ కూడా నీతికి మనము
మన అవయవములను అర్పించుకుంటే దాని ద్వారా కలిగేది ఏంటంటే ఘనత కలుగుతాది, పరిశుద్ధత కలుగుతాది. పరిశుద్ధత వలన ఘనత కలుగుతాది. దీని యొక్క అంతం ఏమైతదంటే నీతికి ఎప్పుడైతే మనల్ని మనము మన అవయవములను సమర్పించుకున్నామో అర్పించుకున్నామో దాని వలన పరిశుద్ధత కలిగి, పరిశుద్ధత వలన ఘనత కలిగి, ఘనత వలన మనకి ముగింపు అంతం ఏం కలుగుతదంటే నిత్య రాజ్యమే మనకి చక్కని ఆ మరి ముగింపుగా మిగులుతాది. ఈ విధముగా పత్రికా పాక్షి భాగంలో ఆత్మీయ సమృద్ధి ఈ రీతిగా మనం కలిగి ఉండవచ్చు. మన దేహము, మన అవయవములు మనకి ఏమైతే మనం కలిగి ఉన్నామో ఉన్న వాటిని, మనం కలిగి ఉన్న వాటిని మనల్ని మనము నీతికి లేతే నీతికి ఆధారముగా దేవుని అప్పగించుకునే వారిగా ఉండాలి. భౌతిక పరంగా లోటులు భర్తీ చేసుకోవడానికి మన దగ్గర ఏదైతే ముడి పదార్థం ఉన్నదో అది కొంచెమైనా సరే ఆయనకి ఇద్దాం. ఆత్మీయపరంగా సమృద్ధిని కలిగి ఉండడానికి, సమృద్ధికరముగా మార్చబడడానికి మనకి కలిగి ఉన్నటువంటి మన అవయవములను నీతికి, ఆ నీతికి ఆధారముగా దేవునికి అర్పణగా ఇద్దాం. ఎప్పుడైతే దేవునికి ఇస్తున్నామో మనము వెను వెంటనే ఆ దేవుడు కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచి మన జీవితాల్లో గొప్ప అద్భుత కార్యము, గొప్ప ఆశ్చర్యకార్యం చేసి సమృద్ధిని ప్రకటింపచేస్తాడు. మన లోటులన్నీ కూడా భర్తీ చేస్తాడు. ఒకవేళ వివాహ విషయంలో, గర్భఫల విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, గృహ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో ఏమైనా ఎవరికైనా లోట్లు ఉన్నట్లయితే, భౌతిక పరంగా లోట్లు ఉన్నట్లయితే, ఆత్మీయపరంగా లోటు ఉన్నట్లయితే, ఇదిగో యేసు ద్వారా నీవు సమృద్ధి కలిగి ఉండడానికి ఈ నాలుగు విషయాలు ఒకసారి మీ హృదయాల్లో పదిలిపరచుకోండి. ఆయన యుద్ధకు రండి, ఆయన మాట వినండి, ఆయన యొక్క సువార్త లేదా ఆయన నీతి, ఆయన రాజ్యం మీద మొదట మీ యొక్క దృష్టిని నిలపండి, మీ మనసును కేంద్రీకరించండి. తర్వాత మీకు కలిగినది ఆయనకి అప్పగించండి. ఆ కొద్దిపాటిలోనే దేవుడు వాడుకొని గొప్ప కార్యం చేసి సమృద్ధిని మీకు దయచేస్తాడు. అట్టి సమృద్ధి మీకు, మీ కుటుంబానికి కలిగి ఉండాలని కోరుకుంటూ పరిశుద్ధాత్మదేవుడు అట్టి నడిపింపు దయచేయాలని కోరుకుంటూ ఈ మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కృప కనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభు, మా దేవ, ఈ త్రిత్వ కాలం ఏడవ పరిశుద్ధ ఆరాధనలో అయా ఎంతవరకు కూడా ఈ ఆరాధన అంతట్లో మీ అధ్యక్షత వహించి క్రమంగా నడిపించారు. వందనాలు. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. అవును ప్రభు, ఇదిగో మరైనా మరి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు ఎవరు ఎటువంటి లోటుల్లో ఉన్నారో మాకైతే తెలియదు. వారి లోటును అయ్యా మీరే భర్తీ చేయండి. వారికి వారి జీవితాల్లో సమృద్ధిని మీరే ప్రసాదింపచేయండి. ప్రభా, వినిన వాక్య ప్రకారం వారు జీవించలాగిన నీ కృప, నీ నడిపింపు వారికి దయచేయండి. ప్రస్తుతం సమాజంలో నెలకొని ఉన్నటువంటి ఇదిగో విపత్తు, ఇదిగో మరణ, ఈ యొక్క COVID-19 అనే వైరస్ ప్రబలుచుండగా అది విస్తరించకుండా యేసుక్రీస్తు నామంలో నిర్మూలపరచండి. ప్రభా, ఈ యొక్క వైరస్ బారిన పడిన ప్రతి ఒక్కరిని కూడా అరికాలు మొదలుకొని తల భాగం వరకు కడగండి. యేసుక్రీస్తు నామములు స్వస్థత దయచేయండి. మరెవరూ కూడా ఈ వైరస్ బారిన పడకుండా నీ సంరక్షణ దయచేయండి. అయా మీ యొక్క ఆశ్రయంలోనికి వస్తున్నాం ప్రభు, ఎందుకంటే మహోన్నతిని చాటును నివసించేవాడు, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. అటువంటి వారి యొక్క గుడారాలలోనికి, వారి యొక్క గృహాల్లోనికి ఏ తెగులు కూడా ప్రవేశించదు. కాబట్టి అయా నీ ఆశ్రయంలోకి వస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ఈ వైరస్ బారిన పడకుండా నీ సంరక్షణ దయచేయండి. ఇమానుయేల దేవుడిగా తోడుగా ఉండండి ప్రభు. ఇదిగో మరైనా ఆర్థిక పరంగా కృంగిపోయినటువంటి వారి గురించి ప్రార్థన చేస్తున్న ఆర్థిక సమృద్ధిని కలుగు చేయండి. గర్భఫలాలు లేని వారి గురించి ప్రార్థన చేస్తున్న గర్భఫలాలు దయచేయండి. వివాహాలు జరగవలసిన వారి గురించి ప్రార్థన చేస్తున్న వివాహాలు జరిగించండి. నిరుద్యోగులు ఇదిగో ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా ఉద్యోగ అవకాశాలు దయచేయండి. కుటుంబ సమస్యలతో సతమతం అవుతున్న వారికి కుటుంబ సమాధానం దయచేయండి. ఆత్మీయంగా మరైనా కృంగిపోయినటువంటి వారికి ఆత్మీయంగా మరైనా సమృద్ధిని కలుగు చేయండి. ప్రార్థనా జీవితం, వాక్యానుసారమైన జీవిత విధానము, అలాగే మరైనా వెలుగు సంబంధమైన నీతియుక్తమైన జీవితాలలో ముందుకు నడిపించండి ప్రభు. విశ్వాసంలో ఆత్మీయంగా స్థిరపరచండి ప్రభు. ఈ రీతిగా భౌతిక పరంగా, ఆత్మీయ పరంగా సమృద్ధికరమైన జీవితాలు నీ బిడ్డలుగా దయచేయమని, మరి ఒకసారి నీ చిత్తమైతే మరి ఒకసారి ఈ రీతిగా మేమందరం కలిసి నిన్ను స్తుతించే అవకాశం మాకు దయచేయండి. అంతవరకు కూడా నీ బలిష్టమైన చేతుల క్రింద దీన మనసు కలిగి జీవించే బ్రతుకులు మాకు దయచేయమని, అలాగే మరి ఒకసారి ఈ ప్రార్థనలో ఎగిపిస్తున్న వారందరినీ కూడా దీవింప చేయమని, నీ యొక్క పరలోక దీవులతో తృప్తిపరచమని యేసు ఘనమైన నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనది నా హారు మగ్గడ దయచేయము.
మరి అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం ఆ అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవి అయి ఉన్నవి తండ్రి. ఆ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సకల ఆశీర్వాదాలు దీవెనలు మీకును మీ కుటుంబాలకు సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమేన్. మేల్లా నీయేచు దేవుని స్తుతించు సర్వ సృష్టియో మోక్ష సైన్యము పితృ పుత్ర శుద్ధాత్మలా ఆమేన్. అందరికీ వందనాలు.